సొసైటీ పై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. చాలా మంది తమ రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాలోనే గడిపిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా వార్త ఎవరికైనా చేరవేయాలంటే చాలా టైం పట్టేది. టీవీలో వస్తేనే ఆ వార్త ప్రజలకు చేరేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎలాంటి వార్తైనా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. వందల్లో న్యూస్ యాప్స్, వేలల్లో వెబ్ ఛానల్స్ వచ్చాయి. ఇవి చాలవన్నట్టు పొలిటీషియన్స్ ఎవరికి వారు పర్సనల్ పేజ్లు మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రజలకు టచ్ లో ఉంటున్నారు. అంతేకాదు ఏ ఏరియాకు ఆ ఏరియా ప్రజలను టార్గెట్ గా పెట్టుకుని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని క్షణాల్లో కార్యకర్తలకు చేరవేస్తున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండడంతో చాలా మంది పొలిటీషియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను బీభత్సంగా వాడేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులే స్వయంగా తమ నేతలకు సోషల్ మీడియాను వాడుకోవాలని చెప్తున్నారు. సెపరేట్ గా పబ్లిక్ రిలేషన్ టీంలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉండడంతో దాదాపు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార వేదికగా మార్చుకుంటున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, షేర్ చేసే ప్రతి ఇష్యూ దాదాపు అందరికి రీచ్ అవుతూ ఉండడంతో ప్రచారానికి సోషల్ మీడియానే బెస్ట్ అనుకుంటున్నాయి. మొన్న కేసీఆర్, నిన్న కేటీఆర్, ఇవాళ జగన్, రేపు చంద్రబాబు, పేరేదైనా ప్లేస్ ఎక్కడైనా ప్రజలకు దగ్గరగా వెళ్లేందుకు ఇప్పుడు వాళ్ళు కామన్ గా వాడుతున్న మీడియం సోషల్ మీడియా. నీట్ గా వాడుకుంటే సోషల్ మీడియాతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని సక్రమంగా వాడడం లేదు. తమ ఎజెండాను ప్రజల్లోకి పంపేందుకు సోషల్ మీడియాను వాడమంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకే వాడుతున్నారు. రీసెంట్ గా ఏపీలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, నారా లోకేష్ మధ్య ఇలాగే ట్వీట్లు, వీడియోల వార్ జరిగింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా ఒకరికి ఒకరు సవాళ్లు చేసుకుంటూ ట్వీట్లు చేసుకున్నారు. ఒకరి తప్పులు ఒకరు సోషల్ మీడియా వేదికగా బయట పెట్టుకున్నారు. మార్వాడి మార్వాడి కొట్టుకుంటే పాత బంగారం రేటు బయటపడ్డట్టు వాళ్లు వాళ్లు తిట్టుకుని ఒకరి లొసుగులు ఒకరు బయట పెట్టుకుంటున్నారు. ప్రజలకు దగ్గరవడం కంటే ప్రతిపక్షాలను ఎండగట్టేందుకే సోషల్ మీడియా వాళ్లకు ఎక్కువగా యూజ్ అవుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఫేస్బుక్, ట్విట్టర్లు నిండిపోతున్నాయి. కొందరు నాయకులైతే సెపరేట్ గా ఎంప్లాయీస్ ను పెట్టుకుని మరీ ప్రతిపక్షాల మీద విమర్శలు, వింత వింత వీడియోలు విసురుతున్నారు. ట్రోల్స్ చేసుకుంటూ ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారు. తప్పితే ప్రజలకు యూజ్ అయ్యే మ్యాటర్ ఒక్కటి కూడా షేర్ చేయటం లేదు. ఈ మాత్రానికే అసలు సోషల్ మీడియా ఎందుకు వాడుతున్నారంటూ క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్.